ప్రతి దానిలో జ్ఞానం ఉండాలండి. ఎక్కడ జ్ఞానము లేకపోతే అక్కడ మీరు బాధపడతారు, దెబ్బలు తప్పవు. నేర్పిస్తుంది అన్నమాట ఈ విశ్వము, దెబ్బలు కొట్టి మరీ నేర్పిస్తుంది. మాయ అట్లాంటిది. ఓకే, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ దెబ్బలు ఉండవు, అక్కడ ఆనందం ఉంటుంది. ఓకే, అంటే అది కూడా దెబ్బలు అంటే, అది కూడా చెప్తాను, నాన్న కూడా ఫార్ములా, దెబ్బలు అంటే ఎప్పుడు దెబ్బలు పడవు, మరి స్లోగా ఉంది నేర్చుకోవట్లేదు అంటే వాళ్ళకి ఒక మొటిక ఇవ్వాలి కదా, టీచర్ ఇస్తారు కదా కొంతమంది. అలా అట్లా అంటే ప్రతి ఒక్కరికి గైడింగ్ మాస్టర్ ఉంటాడు, టీచింగ్ ఇచ్చే మాస్టర్ ఉంటాడు, టీచింగ్ మాస్టర్ అంటాం. గైడింగ్ మాస్టర్ మంచిగా చెప్తారు, మంచిగా చెప్పాం విన్నప్పుడు ముందుకెళ్తాం, వినలేదనుకో వెనకాల చేసి ఇంకిచ్చుతాం అన్నమాట. ఇచ్చే మాస్టర్స్ ఉంటారు. అదే విశ్వం ఆ విధంగా డిజైన్ చేయబడింది. ఓకే, కానీ ఒకటి మాత్రం, ఇప్పుడు రిలేషన్షిప్ విజ్డమ్ కావాలి అంటే అందరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని తెలుసుకోవడం, అది కూడా ఒక టాలెంట్ అనమాట. అందరితో మన ఫ్రెండ్స్ అందరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా ఇబ్బంది పడకుండా, మనం ఇబ్బంది పడకుండా వాడిని ఇబ్బంది పెట్టకుండా ఎలా, మరి ఇంట్లో మెంబర్స్తో కూడా ఎలా ఉండాలి, అదొక జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం ఉంటే ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఇంట్లో మిగతా వాళ్ళతో. కానీ ఏ జ్ఞానం ఉంటే మరి అందరి జీవితం అంతా హ్యాపీగా ఉంటారంటే అది ఆత్మజ్ఞానం అన్నమాట. సో ఆత్మజ్ఞానానికి జోహార్లు, మరి బ్రహ్మ జ్ఞానానికి మరి ఒక జన్మలో జన్మ జన్మలు అసలు అసలు ఎక్కడన్నా హ్యాపీగా ఉండాలి, అది ఇంకా గొప్పది. బ్రహ్మ జ్ఞానానికి బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. దాని రెండింటికి క్లాప్స్, క్లాప్స్ టు ఆత్మజ్ఞానం అండ్ బ్రహ్మ జ్ఞానం. ఆనందమానంద మాయనే సో మచ్ బ్లెస్డ్.